కొత్త హీరోని అనుకుంటా హీరోని కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా హీరోనిని కొత్తగా ఉంది ఎవరి అని చెప్పేసి నేను అబ్జర్వ్ చేసుకుంటూ నేను ప్రతి డైలాగ్ గమనిస్తున్నాను ఆమె కూడా యాక్టింగ్ బాగా పండిచింది ఆమె చేసే యాక్టింగ్ చూసి నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి భయ్యా అంత ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను నిజంగా సార్ డైరెక్టర్ వాళ్ళకి ప్రొడ్యూసర్ సార్లకి వీళ్ళందరికీ ఒకటి మాట నేను కోరుకుంటుంది ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఇలాంటి కొత్త వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి మీరు తప్పకుండా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే ఎంతోమందికి టాలెంట్ ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ లేదు డబ్బు లేదని చెప్పి నిలబడిపోతున్నారు ఎంతోమంది తొక్కేస్తున్నారు ఎదుగుతుంటే అలాంటి వాళ్ళు తప్పు సార్ నిజంగా టాలెంట్ ఉంటే మీలాంటి పెద్దవాళ్ళు పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి నేను కోరుకుంటుంది ఇది ఒకటే ఇది మాత్రం 100% చెప్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ అది డిమాండ్ చేసేసి ఓట్లేయాలి తప్ప మనం బీర కోసం బిర్యానీ కోసం అమ్ముడుపోతే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మన ఊరు కానీ బాగుపడదు వాళ్ళు వాళ్ళు మనం మారాలంటే ఈ సినిమా చూడాలి వాళ్ళు ఎట్లా సాధించుకోరు అనేది ఈ సినిమాలో కంటెంట్ ఉంది భయ్య రెండు విషయాలు చెప్పాడు అల్లరి నరేష్ గారు సినిమాలో ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ ఆ జిల్లా కానీ మండలం కానీ బాగుపడాలంటే ఒకటి ప్రభుత్వ అధికారులు మారాలి రెండోది రాజకీయ నాయకులు మారాలి వీళ్ళిద్దరు మారాలి అనుకుంటే ఓటేసే ప్రజలు మారాలి వాళ్ళు ఎప్పుడైతే పైసలు తీసుకోకుండా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా మాకు కావాల్సినవి మాకు ఇవ్వండి ఓట్లేస్తామని ఎప్పుడైతే నిలదీస్తారో అప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ ఊరు కానీ బాగుపడుతుంది అనేది కంటెంట్ చాలా బాగుంది భయ్య ఐ లవ్ యూ సార్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సార్ ఇది సిగ్నల్ భయ్య చాలా బ్రహ్మాండంగా ఉంది భయ్య నిజంగా గతంలో సినిమాలకు కోల్ని నవ్వించడం కోసం భయ్య ఇది మన బతుకులు మన మన బతుకులు మార్చే సినిమా ఇది ఇప్పుడు మనం ఒక్క ఓటు వేస్తే ఇప్పుడు ఒక్క ఓటు ద్వారా ఒక ఆయన ఎమ్మెల్యే గెలుస్తాడా ఎంపీ గెలుస్తాడా ఆ దేశం బాగుపడుతుందా అనుకుంటాం కానీ అది తప్పు భయ్య మన ఓటు ద్వారానే మారుతుంది ప్రజలు ఇప్పుడు ఒక వ్యక్తి గెలవాలి అని అనుకుంటే విన్నర్ అంటే ఒక్క ఓటుతోటి అది ఈ సినిమా వాళ్ళు మన కంటెంట్ అట్లా ఉంది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది బీర్ల కోసం బిర్యానీల కోసం ఈయన 1000 రూపాయలు ఇస్తున్నా ఈయన 2000 ఇస్తే ఓటేస్తా ఈయన 2000 ఇస్తే ఆయన 3000 ఇస్తే ఓటేస్తా అనేది మన వాళ్ళు జెండాలో చేస్తున్నారు అప్పుడు మనం ఓట్లేస్తాను వాళ్ళు గెలుస్తాను వాళ్ళు చేసేది ఏంది ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రజెంట్ టీవీలలో పొద్దున్న లేస్తే లక్షల లక్షలు ఐటీ దాడులు చేస్తే ఒక్కొక్కరి ఇంట్లో బంగారం అసలు ఆయన మెడల్ వేసుకోవడానికే లేదురా అంటే పాయకాలంలో కూడా బంగారం ఉంది ఆ సోఫాలు కూడా బంగారం తినే పళ్ళెం బంగారం పడుకునే బెడ్ బంగారం దాడులు చేస్తే ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క అక్కడ ఇక్కడ దాడులు చేస్తాడు లక్షలు లక్షలు కోట్లు కోట్లు బయట ఎవడబ్బసము అంటే మనదే తప్పు మనం ఓట్లేసి గెలిపిస్తే పోతున్నాడు ఎప్పుడైతే మనం పైసలు తీసుకోకుండా నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఓట్లేసామో అప్పుడు మనం గల్లబట్టి నీళ్ళ తీయొచ్చు బిడ్డ మాకేం చేస్తానన్నావు అని మళ్ళీ వచ్చినప్పుడు చెప్పులు మెడలేయచ్చు మాకు ఊరికి కరెంట్ ఇస్తానన్నావు నీళ్ళు ఇస్తానన్నావు కాలేజీ ఇస్తానన్నావు స్కూల్ అన్నావు డాక్టర్ అన్నావు హాస్పిటల్ అన్నావు కరెంట్ అన్నావు డ్రైనేజ్ అన్నావు బిడ్డ చెప్పులు తీసుకొని కొడతాం కొడక ఈ వంకలు వస్తాను మనం నీళ్ళు చేయొచ్చు మనం డబ్బులు తీసుకున్న తర్వాత నువ్వు డబ్బులు తీసుకున్నావు ఓటేసినావు ఇంకేందమ్మా మాట్లాడుతున్నావు అని అంటారు అది కంటెంట్ చాలా బాగుంది భయ్య నరేష్ గారి కెరియర్లో ఇదే బెస్ట్ సినిమా సూపర్ హిట్ సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఐ లవ్ యూ సార్